సైకిల్ ట్రాక్స్ గా టెక్ వీధులు, నగరవాసులని గుప్పిట్లోకి తీసుకుంటున్న సైక్లింగ్ ట్రెండ్, పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. వరద బాధితులకు న్యాయం చేసే విషయంలో అధికారుల నుంచి స్పందన సరిగా లేదని సిపిఎం నాయకులు మండిపడ్డారు. సచివాలయాలకు వెళ్తే తమకు సంబంధం లేదని చెప్తున్నారని ఫైర్ అయ్యారు. 28 రోజులైనా కూటమి నాయకులు బాధితులకు న్యాయం చేయడానికి సిద్ధంగా లేరన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. విజయవాడ కలెక్టరేట్ ముందు వరద బాధితులంతా ఆందోళన చేస్తున్నారు. ఆందోళన ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరూ కూడా సిపిఎం పార్టీ మద్దతు తెలియజేసింది. ఇక్కడ వాళ్ళ ఆందోళనలో కూడా పాల్పడుతున్నారు. అధికారులు కూడా మాట్లాడి బయటకు వచ్చారు. సిపిఎం నాయకులు డివి కృష్ణ మనతో ఉన్నారు. ఆయన మాట్లాడడం సార్ ఏం చెప్పారు అధికారులు? చాలామంది దాదాపు 200 పైనే ఇక్కడికి వచ్చి మాకు నష్టపరిహారం అందలేదంటూ ఆందోళన చేస్తున్నారు. ఇక్కడికి రాని వాళ్ళు కూడా దాదాపు వేలల్లో ఉన్న పరిస్థితి. అధికారులు ఏం చెప్పారు మీరు మాట్లాడారు కదా? అధికారులతో జిల్లా కలెక్టర్ గారితో ఫోన్లో మాట్లాడితే ఆఫీస్లో లేరు. జాయింట్ కలెక్టర్ గారితో డిఆర్ఓతో మాట్లాడిన తర్వాత వారు అందుబాటులో లేకపోతే జిల్లా కలెక్టర్ గారితో ఫోన్లో మాట్లాడితే మేము అప్లికేషన్లను తీసుకుంటాం, వెరిఫై చేస్తామని చెప్పని కళ్యాణ్ నేను ఆఫీసర్ని అపాయింట్ చేస్తారు తీసుకోవడానికి. మేము చెప్పింది ఏంటంటే ఎక్కడైనా సరే ప్రజలకు ఉన్న ఇబ్బందుల్ని చెప్పటానికి ఒక వేదిక కావాలి. ఎక్కడ తీసుకుంటారు? సచివాలయాల్లో ఆ పరిస్థితి లేదు, ఎవరు మాకు సంబంధం లేదు, మేము చేయగలిగింది లేదు అని చెప్పి అంటున్నారు. కాబట్టి కలెక్టరేట్ కూడా అదే మాట అంటే ఎలాగా? అందుకనే కలెక్టరేట్లో తీసుకోవాలని చెప్పని అడిగితే ఈరోజు తీసుకుని వాళ్ళ మీద వెరిఫై చేస్తాం, ఖచ్చితంగా దాన్ని న్యాయం చేస్తామని చెప్పని కలెక్టర్ గారి ఫోన్లో చెప్పడం జరిగింది. అయితే గెలిచిన ఎమ్మెల్యేలు విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే, వెస్ట్ ఎమ్మెల్యే, తూర్పు ఎమ్మెల్యే, తెలుగుదేశం కూటమి నాయకులు, మరి వాళ్ళు 28 రోజులైనా న్యాయం చేయడానికి సిద్ధంగా లేరు. ఎందుకు లేరు? ఏం చేస్తున్నారు? 28 రోజుల పాటు వాళ్ళు జనానికి డబ్బులు ఇవ్వడానికి, ఎన్యూమరేట్ చేయడానికి, నష్టం జరిగిందా లేదా అని తెలుసుకోవడానికి ఇంతకాలమా? ఇంత అధికార యంత్రాంగం పట్టుకుని ఎన్నికలప్పుడు డబ్బులు అందరికీ పంచారు, ఒక్క రోజులో పంచారు, పగలపడే పంచారు, అందుకు లైట్లు వేసి పంచారు, లైట్లు తీసి పంచారు. ఇప్పుడు ఇతరులకి పబ్లికే ఇవ్వడానికి ఏంటి ఇబ్బంది? మనసు లేదు, మీరు రావటం లేదు. 28 రోజులుగా ప్రజలకి దగ్గర రాకుండా ముఖం చాటేస్తున్న పరిస్థితి కనపడుతుంది. మనం చూసాం 3 క్రితం ఇక్కడ మీటింగ్ జరిగితే చంద్రబాబు నాయుడు చాలా క్లారిటీగా చెప్పాడు, నిష్పక్షపాతం లేకుండా మేము ఎన్యూమరేషన్ పూర్తి చేసాం, ప్రతి బాధితుడికి చివరి బాధితుడి వరకు మేము నష్టపరిహారం అందిస్తామంటే ఆయన ప్రకటించారు. చంద్రబాబు నాయుడు గారికి అది చెప్పాల్సింది, బాధితులు చెప్పాలి. బాధితులు ఈరోజు గోడు కనుక వెళ్తే నేను అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారిని ఇప్పుడు మీరు వెళ్ళండి చెప్పి బాధితుల దగ్గరికి. బాధితులు కనుక నిష్పక్షపాతంగా మాకు కనుక ఈ ఎన్యూమరేషన్ చేసి పరిహారం ఇస్తున్నారని చెప్పనని చూద్దాం. అంత గోడు పెడుతున్నారు, పరిహారం లేదు, మమ్మల్ని పడించుకున్న దిక్కు లేదు, ఎవరు చెప్పుకోవాలో అర్థం కావటం లేదని చెప్పని బాధితులు గోడుగోడున వాళ్ళు విలపిస్తున్నారు. ఇంత మండు టెండలు, ఇన్ని 100 మహిళలు ఇక్కడికి వచ్చారంటే, వృద్ధులు వచ్చారంటే మా అర్థం ఏంటి? ఊరిని వాళ్ళకి పని లేక రాలేదు, వాళ్ళు గోడు ఎవరు ఇనేవాళ్ళు లేక, గచ్చేంద్రం లేక కలెక్టర్ ఆఫీస్కి వాళ్ళంతగా వాళ్ళుగా ఐచ్ఛికంగా వచ్చిన పరిస్థితి. మేము సంఘీభావం చెప్పడానికి వచ్చాం. ఇది చెప్తున్నారు పూర్తిగా వరద బాధితులకి సంఘీభావంగా సిపిఎం మీదకి వచ్చింది. అధికారులు కూడా సరైన రెస్పాన్స్ ఉండట్లేదు. ప్రభుత్వం చెబుతున్న దానికి గ్రౌండ్ లెవెల్లో జరిగిన చాలా డిఫరెన్స్ ఉంది. ఖచ్చితంగా వరద బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం ఇచ్చేంత వరకు కూడా మేము పోరాడతామంటూ సిపిఎం నాయకులు అయితే చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ వెంకటతో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.